हेलो गाइस वेलकम बैक टू अवर चैनल। 1870లో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ప్రజలు ప్రయాణించాలి అంటే 10 అడుగుల పైన ఎత్తు 10 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద కంచెను దాటవలసి వచ్చేది। ఈ కంచె ముల్ల తుమ్మలు జమ్ముడు చెట్లు కోరండి చెట్లతో దాదాపు 1500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరమే నిర్మించబడింది। ఈ కంచె దాటి సమయంలో ఎవరి దగ్గరైనా ఓ అమూల్యమైన వస్తువు ఉంటే ఆ మహా కంచె దగ్గరకు ఆ అమూల్యమైన వస్తువును తెచ్చినందుకు భారీ పన్నులు వసూలు చేసేవారు। మరి అసలు ఆ కంచెని ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఎలా కట్టారు, అసలు ఈ భారీ కంచె కట్టడానికి కారణమైన ఆ అమూల్యమైన వస్తువు ఇందకు ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం। ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో। फ्रेंड्स मुंदुगा आ अमूल्यमैन वस्तु एमिटी अन्नदि मीरु तेलुसुकुंटे आ तर्वात ई कंचे एंदुकु कट्टारु कट्टडानिकि गल कारणालु एमिटी अन्न विषयालु स्पष्टंगा अर्थमवुतायि। ई अमूल्यमैन वस्तुवु मरेदो कादु मन नित्य जीवितंलो भागमैन उप्पु। उप्पु सामान्युडिकि एप्पटिकि नित्यावसर वस्तुवु कानी अप्पट्लो ब्रिटिश प्रभुत्वानिकि एप्पुडु कावालंटे अप्पुडु पन्नु रूपंलो डब्बु संपादिंचि पेट्टे वस्तुवु। असलु उप्पु अमूल्यमैन वस्तुवु एमिटि अनि आलोचिस्तुन्नारा? यस इदि निजं। इप्पुडैते मीकु उप्पु सुलुवुगा अंदुबाटुलो उंदि कानी अप्पट्लो परिस्थितुलु अला लेवु। 1850 संवत्सरं चिवरि नाटिकि ईस्ट इंडिया संस्थ मोत्तं आदायंलो 10% उप्पु मीद वेसे पन्नु नुंडि वच्चेदि अंटे अर्थं चेसुकोंडि उप्पु अप्पट्लो एंत अमूल्यमैनदो। इप्पटि ओडिशा 1800 संवत्सरानिकि मुंदु मराठा साम्राज्यंलो भागंगा उंडेदि। ఆ రోజులలో ఉప్పు తయారీకి దేశం మొత్తం మీద ఒడిషా ప్రసిద్ధి గాంచింది। మరాఠా పాలకులు ఉప్పు మీద తక్కువ పన్ను వసూలు చేసేవారు। ప్రధానంగా ములంగి వర్గం వారు తయారు చేసే ఉప్పుకి నాణ్యత గిరాకీ ఉండేవి। దేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి వర్తకులు ఉప్పుని కొనుగోలు చేసేవారు। అప్పటికి బ్రిటిష్ భారతదేశం మొత్తాన్ని కాక కొన్ని ప్రాంతాలనే పరిపాలించేవారు, వాటిలో బెంగాల్ ఒకటి। ఇతర బ్రిటిష్ ఇండియా భూభాగాల్లో ఉప్పుపై పన్నులు ఉన్నప్పటికీ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం పన్ను అత్యధికం। బ్రిటిష్ రాజు కూడా తమ అవసరాల నిమిత్తం ఒడిషా నుండి ఉప్పు కొనుగోలు చేసేది। కానీ 18వ శతాబ్దం చివరి నాటికి ఇంగ్లాండ్లోని చెషైర్లో ఉప్పు తయారీ పుంజుకుంటున్న దశలో అక్కడ తయారైన ఉప్పుని అమ్ముకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీ మార్కెట్లు అవసరమయ్యాయి। కానీ చెషైర్ ఉప్పు నాణ్యతలో గాని లేదా ధరలో గాని ఒడిషా ఉప్పుతో పోటీ పడలేకపోయింది। 1790లో బ్రిటిష్ ఒడిషాలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉప్పుని కొనుగోలు చేస్తామని ప్రతిపాదన చేసింది। కానీ ప్రాంతీయ పరిశ్రమని దృష్టిలో పెట్టుకొని మరాఠా పాలకులు దీనిని తిరస్కరించారు। ఈ తిరస్కరణతో బెంగాల్లో ఒడిషా నుండి దిగుమతి అయ్యే ఉప్పుని నిషేధించింది। కానీ బెంగాల్లో ఒడిషా ఉప్పు రవాణా తగ్గలేదు। ఒడిషా బెంగాల్ మధ్య అడవులు దట్టంగా ఉండడం, పహారా కూడా అంతగా ఉండకపోవడంతో ఒడిషా నుండి బెంగాల్కు ఉప్పు అక్రమ రవాణా జరగడం మొదలైంది। ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు 1843లో అక్రమ రవాణాను ఆపడానికి అప్పట్లో కస్టమ్స్ శాఖ అధికారులు ఇంగ్లాండ్ కస్టమ్స్ లైన్స్ అని ప్రతిపాదన చేశారు। మొదట ఢిల్లీ, ఆగ్రా మరియు బెంగాల్ వరకే పరిమితమైన ఈ కంచె 1869లో పంజాబ్ విలీనం అనంతరం అక్కడి వరకు విస్తరింపజేశారు। 1803లో ఆంగ్లో మరాఠా యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిష్ రాజ్ ఒడిషాను బెంగాల్లో భాగంగా చేశారు। తిరిగి ఒక్క సంవత్సరంలోనే ఒడిషా ఉప్పు పరిశ్రమని బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు। ఉప్పుని ప్రభుత్వాన్ని తప్ప బయట అమ్మరాదని, ఎవరి దగ్గరైతే ఉప్పు నిల్వలు ఉన్నాయో వారు తక్షణం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మి వేయాలని ఆదేశించింది। ఉప్పుని రవాణా చేయరాదని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది। క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వమే ఉప్పు తయారీని చేపట్టింది। దీంతో దేశీయ ఉప్పు పరిశ్రమ కుదేలైపోయింది। ఫ్రెండ్స్ కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఏర్పాటు చేసిన ఈ కంచె మరికొన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది। ప్రభుత్వం అనుమతులు ఉన్నప్పటికీ సర్గు రవాణాలో కూడా జాప్యం జరిగింది। అలాగే అక్రమంగా ఉప్పు కూడా రవాణా కొనసాగింది। 1879లో దేశవ్యాప్తంగా ఉప్పు మీద ఒకే విధమైన పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పుడు కంచె అవసరం లేకుండా పోయింది। ఉప్పు తయారీ కేంద్రాల వద్దే పన్ను విధించడం మొదలుపెట్టారు। తిరిగి 1895 వరకు పంజాబ్లో ఉప్పు రెవెన్యూ శాఖ కంచె దగ్గర పహారా కాసింది। కానీ ఫ్రెండ్స్
ఇప్పుడైతే ఈ కంచె దాదాపు నాశనమైపోయింది. చాలా చోట్ల రైతులు ఈ కంచెను నరికి ఆ స్థలాన్ని పొలాల్లో కలిపేశారు. మరికొన్ని చోట్ల చెట్లు ఎండిపోయాయి. మరికొంత భాగం రోడ్లు రవాణా మార్గాల నిర్మాణం కోసం తొలగింపబడింది. చూస్తారా ఫ్రెండ్స్, అత్యంత చీప్గా లభించే పదార్థమని మనం తీసివేసే ఉప్పు అప్పట్లో ఎంత అమూల్యమైనదో, దీనికోసం బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తుందో చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.